దేవుని మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరంగుల తండ్రి, నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధానంలో ఈ ఉదయకాలంలో నా ప్రభువా, నీ బిడ్డలుగా మేము చేరి నేను స్తుతిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, ఇదిగో మమ్మల్ని నడిపించి దీవించమని, ఈ ప్రార్థన అంతటిని ఆస్వాదించమని మా ప్రభువైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని ఆశీస్సులు, దేవుని దీవెలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ ఉదయకాల శుభములను, మరి దీవెనలను మీకు తెలియపరుస్తూ, దేవుడు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి దేవాది దేవుడైన యేసయ్యకు నేను ముందుగా వందనాలు చెల్లిస్తూ, వెస్ట్ చర్చ్ సెకండ్రాబ్యాడ్ మరి నియర్ క్లాక్ టవర్ కమిటీ పెద్దలందరికీ, ఇన్ఛార్జ్ అయ్య గారికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా మరి ఈ దినం మన యొక్క దక్షిణ ఇండియా పాంచంగ ప్రకారంగా మనకి ఇవ్వబడుతున్నటువంటి క్యాలెండర్లో ఇవ్వబడుతున్నటువంటి వాగ్దాన మాట మరి ఏంటిదనగా, సమస్త విశ్వాసుల సంస్కరణ దినం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ దినమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలంటే దీన్ని పరిశుద్ధుల దినమని కూడా మనము అంటాం. ఈ నవంబర్ 2వ తారీఖు వచ్చిందనేసి అంటే మన పితరులను జ్ఞాపకం చేసుకోవట, పెద్దలను జ్ఞాపకం చేసుకోవట, శారీరక ఎడబాటు పొందిన వారిని మరి జ్ఞాపకం చేసుకోవట, వారు దేవుని సన్నిధానంలో ఉన్నారు, విశ్వాసంలో బలపరచబడి ఉన్నారు, వారు ఈ లోకమును జయించి పరమున చేరబడి ఉన్నారు, కనుక వారందరూ పరిశుద్ధులు అని చెప్పబడడానికి ఈ దినము మనకు ఒక నిదర్శనంగా ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారిని స్మరించడం, వారిని జ్ఞాపకం చేసుకోవడం, వారిని ధ్యానించడం, మన ధ్యానంలో వారిని ఉంచుకోవడం, ఇది ఎంతో గొప్ప దీవెనకరమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో మన జ్ఞాపకం చేస్తాడు, మన పితరులను జ్ఞాపకం చేసుకునుట మనకు ఆశీర్వాదకరం అంటాడు. ఎందుకనగా వారు విశ్వాసములో మరి నిలిచి ఉన్నవారుగా ఉండి ప్రభు మాటను అంగీకరించి ప్రభుతో కూడా జీవించి దానికి సిద్ధపడి వెళ్ళినటువంటి విషయమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులరా. కనుకనే వారిని పరిశుద్ధులు అన్నారు. ఈ దినమున మనము ఈ యొక్క నవంబర్ 2వ తారీఖు మనము మరి సమాధుల యొద్దకు వెళ్ళి ఆ యొక్క సమాధి గదిని అంతటిని శుభ్రం చేసి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతమంతటిని శుభ్రం చేసి, అక్కడ క్యాండిల్స్ అవన్నీ కూడా ముట్టించి ప్రార్థనలో మనం ఉంటాం. వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో ఉంటాం. వీరిని వారిని మనం సంస్కరించినట్లు వారిని మనం జ్ఞాపకం చేసుకొని వారి నడబడిలో మనం ఉన్నామని గుర్తు చేసుకోవడానికి చూపిస్తున్నటువంటి మాటలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. కనుకనే ఇది పరిశుద్ధుల మరి సంస్కరణ దినమని కూడా మనం జ్ఞాపకం చేస్తూ ఉంచున్నాను. దీనిలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, మరి ఈ యొక్క ప్రతి విధమునైనటువంటి కీడు నుండి మనము దూరపరచబడాలి. విశ్వాసంలో మనము నిలకడగా ఉన్నవారమైతే, విశ్వాసంలో మనం నిలకడైన వారంగా జీవించిన వారమైతే ప్రతి కీడు నుండి మనం దూరపరచబడాలని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీడు నుండి, సైతాను శోధల నుండి, మరి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆశల నుండి, ఇవన్నిటి నుండి మనము దూరపరచబడాలి. దూరపరచబడ్డప్పుడే దానికి మనం ఒక నిదర్శనంగా నిలబడగలమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భారతదేశంలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ 19 మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడును మరి దూరపరచుడి. ప్రతి విధమైన కీడును మరి దూరపరచుడి అనగా
ఈయొక్క దుష్ట అంధకార క్రియలన్నిటిని దూరపరచడానికి ఈ విశ్వాసము బలమైనదిగా నిలకడైనదిగా ఉంచుకోవాలని జ్ఞాపకం చేస్తాను. కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ సత్యమైన మాటలను మనం గుర్తు చేస్తూ ఆ యొక్క విశ్వాసంలో మనం స్థిరులైన ఉండాలని గుర్తు చేయబడతా ఉంది ప్రియులారా. ఇంకో విషయం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసము మనము నిలిచి ఉన్నటువంటి వారముగా, మన సంస్కరించేటటువంటి వారముగా, ఇతరులకు మేలుకరమైనటువంటి జీవితాన్ని అనుభవించే వారంగా ఉండాలనేసి అంటే ప్రేమలోను ప్రవర్తనలోను మాటలోను పవిత్రతలతోనూ మరి అందరికీ మాదిరికరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి. అందరికీ మాదిరికరమైనటువంటి జీవితంలో మనం ఉన్నట్లయితే ఆ ప్రతి విధమైనటువంటి యొక్క వాటిని దూరపరచబడతాం, మనము యేసు సాక్షిగా నిలబడతామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఒక గుర్తు చేస్తాను, మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో ఒకసారి చూసినట్లయితే 11-12లో నీ యవనమును బట్టి ఎవరను తృణీకరింపబడనీయకుడు, కానీ మాటలోను ప్రవర్తలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసుల మాదిరి అందరికీ మాదిరిగా ఉండుము. లోకంలో ఉన్నటువంటి వారందరికీ మాదిరి జీవితాన్ని అనుభవించినప్పుడే వారిని మరి మన పితరులను అనగా విశ్వాసములో ఉండి మరి గద్దించిన వారిని మనం ఒక మార్గంగా మనం సిద్ధపరచుకొని సంస్కరించినటువంటి వారంగా ఉంటామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఉంటామని ఎబ్రి పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చూసినట్లయితే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వారు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. పౌలు మరి యొక్క ఎబ్రి సంఘంలో ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనకు తెలియపరుస్తూ ఆ మాటలను మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రియులరా. కనుకనే మనం ఆ రీతి అయినటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని మనము ఇతరులకు మాదిరికరంగా నిరీక్షణకరంగా ఉండుటకు సిద్ధపరచుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిదిగా ఇంకో మాట నేను గుర్తు చేస్తాను, దేవుని సన్నిధానంలో దేవుని సంఘమునకు మరి ఈ యొక్క అభ్యంతరము కలగకుండునట్లు మనం ఉండాలి. దేవుని సంఘమునకు అభ్యంతరం కలగకుండా మన విశ్వాసం ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో, నిరీక్షణ గలవారం అయి ఉంటున్నామో, మన సంఘమును మరి మన సంస్కృతి అయినటువంటి జీవితాన్ని మనం మార్చుకున్న వారంగా ముందుకు సాగాలి. సంఘమునకు అభ్యంతరకరంగా మనం ఉండకుండా మరి అక్కడ జ్ఞాపకం చేస్తాడు. మొదటి కొరంతి 10వ అధ్యాయం 32వ వచనంలో మనకు గుర్తు చేస్తూ ఉంటాడు ప్రియులరా, మీరు సంఘమునకు మరి అభ్యంతరకరంగా ఉండకూడదు, అభ్యంతరాలు కలిగించేవాడు సైతానుడు, కనుక దాని నుండి దూరపరచబడాలని, దుష్టతను దూరపరచబడాలని ఈ విశ్వాసుల ద్వారా మనము నేర్చుకున్నటువంటి, మన పితరుల ద్వారా మనం నేర్చుకున్నటువంటిది అవి ముందుకు సాగేటటువంటిగా స్థిరపడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి అటువంటి కృపలో నేటి ఉదయ కాలంలో మనము పొంది ఇదిగో ఈ దినము ఈ పరిశుద్ధుల దినముగా మనం ఆచరిస్తున్నటువంటి సత్యాన్ని మనం బయలుపరచుకొని మరి ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అటువంటి కృప దేవుడు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృపా కనికరముల తండ్రి, నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంత మట్టుకు నా తండ్రి, ఇదిగో విశ్వాసములో ఉన్నటువంటి సంస్కరణను మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఇదిగో ధ్యానం చేసి ఉన్నాం. ఈ దినం పరిశుద్ధుల దినం. ఈ దినం నా ప్రభా ఇదిగో మరి భూస్థాపన చేయబడినటువంటి శరీరాలు మరి సిద్ధపడినటువంటి యొక్క విషయాల్లో మేము అన్ని విధాలుగా నీ సన్నిధంలో ప్రార్థిస్తూ ఉన్నాం. గతించినటువంటి మా ప్రియులు నీ విశ్వాసములో బలపరచబడ్డవారుగా వారు మాకు మార్గదర్శకులుగా ఉన్నారు కాబట్టి మేమును ఈ లోకంలో మార్గదర్శకులుగా ఉండుటకు మమ్మల్ని నడిపించుమని మా ప్రభువైన యేసు నామమును బట్టి బతిమాలి వేడుకుంటున్నాను స్వామి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మును దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక.
ప్రభు తన యొక్క ముఖమును మీ మీద ప్రకాశింపజేసి మీ మీద దయించునుగాక. ప్రభు తన యొక్క ముఖ కాంతిని మీ మీద ప్రసరింపచేసి శాంతియు సమాధానం ఆయురారోగ్యములను సదాకాలము మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.